పితాపుత్ర పవిత్రాత్మనామమునా ఆమెన్ క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని సామాన్య కాలపు ఐదవ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను లుకాస్సు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనము వరకు ఉపదేశించుట ముగించిన పెదప యేసు సీమోనుతో మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను అందుకు సీమోను పేతురు స్వామి మేము రాత్రి అంతయు శ్రమించుతిమి కానీ ఫలితము లేదు అయినను మీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరమిచ్చను వల వేయగానే వల చినుగు నన్ను చేపలు పడెను అంతట జాలరులు రెండు పడవలలోన్న తమ తోటి వారికి వచ్చి సహాయము చేయుడని సైగ చేసరి వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లుగా ఉండెను క్రీస్తునందు మిక్కిల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా దేవుడు తాను పిలవాలి అనుకున్నటువంటి వారిని తన సేవకై ఎన్నుకోవాలి అనుకున్నటువంటి వారిని వారు ఏ స్థితిలోనైతే ఉన్నారో ఆ స్థితిలో వెళ్ళి కలుసుకుంటాడు వారిలో ఉన్న బలహీనతలని వారిలో ఉన్న లోటుపాట్లని వారికి బలాన్ని ఇచ్చేటువంటి వాటిగా మారుస్తాడు తన సేవకై వినియోగించుకుంటాడు ఒక రాజ్యాన్ని రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజు దగ్గర ప్రపంచములోనే అత్యంత విలువైనటువంటి ఒక వజ్రం డైమండ్ ఉంది ఆ డైమండ్ అంటే ఆ రాజుకు కూడా ఎంతో ఆసక్తి ఎంతో ఇష్టం అది దగదగ మెరుస్తూ ఉండేటువంటిది తన వద్దకు ఎవరైనా కానీ అతిథులు వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ విలువైనటువంటి డైమండ్ని ఆ వజ్రాన్ని చూపించి సంతోషపడేవాడు అయితే ఒక రోజున ఆ వజ్రం పొరపాటున నేల మీద పడి ఆ వజ్రం మీద సన్నని గీతపడి ఆ వజ్రానికి ఉన్నటువంటి అందాన్నంతా పాడు చేస్తుంది రాజు చాలా బాధపడ్డాడు చాలామంది వజ్రాల వ్యాపారాలను పిలిచి ఆ వజ్రాన్ని ముఖ్యంగా వజ్రం మీద ఉన్నటువంటి ఆ లోపాన్ని ఆ వజ్రం మీద ఉన్నటువంటి ఆ లోపాన్ని ఆ బలహీనతను సరిచేయమని చెప్పాడు ఎవ్వరి వల్ల కాలేదు అసలే రాజుగారు అసలే వజ్రం ఒకవేళ ఏదైనా చేస్తే ఉన్నది కాస్త పోతుంది అని భయపడి ఎవ్వరూ కూడా ధైర్యం చేయలేదు దానిని బాగు చేయటానికి అదేవిధంగా తన రాజ్యంలో ఉన్నట్టు అందరూ కూడా వచ్చారు ప్రయత్నం చేయటానికి కానీ ఎవ్వరూ కూడా సాహసించలేదు కాల కారణం ఏమిటి అంటే ఆ వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటిది అయితే ప్రియులారా అదే రాజ్యంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వజ్రాలకు సానపట్టేటువంటి వజ్రాలపై అందాలు పొదిగేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి వచ్చి నేను ఆ వజ్రం మీద ఉన్న గీతని మారుస్తాను అని చెప్పాడు ఆ వజ్రం మీద ఉన్న గీతకి అందాన్ని తీసుకొని వస్తాను అని చెప్పాడు ఇంకెవ్వరూ ముందుకు రాలేదు కాబట్టి ఆ రాజు ఈ ముందుకు వచ్చిన వ్యక్తికి అవకాశాన్ని ఇచ్చాడు ఆ వ్యక్తి ఆ వజ్రాన్ని తీసుకొని ఆ రాజుగారు కోటలోనే కొన్ని నెలల పాటు కష్టపడి పనిచేశాడు ఆ వజ్రం మీద చివరికి ఆ వజ్రం మీద తాను చేయాల్సిన పని తాను పొదగాల్సిన విషయాలన్నీ కూడా పూర్తి అయిన తర్వాత తన దగ్గర ఉన్నట్టు ఆ లాక్ లాకెట్ తీసుకొని వచ్చి రాజుగారికి చూపించాడు రాజుగారు సంభ్రమాచర్యాలతో మునిగిపోయాడు అన్నిటికంటే అతను ఆశ్చర్యంతో మునిగిపోయాడు కారణమేమిటి అంటే ఆ వజ్రం మీద ఏ గీత అయితే అప్పటి వరకు ఒక లోపంగా కనబడిందో రాజుకి ఆ లోపాన్ని ఆ వజ్రానికి అందాన్ని తీసుకుని వచ్చేదానిగా మార్చేశాడు ఈ వజ్రాన్ని సానబట్టేటువంటి ఈ వ్యక్తి లోపాన్ని అందంగా మార్చాడు బలహీనతను బలంగా మార్చాడు ఆ వజ్రం మీద ఒక అందమైన సుందరమైనటువంటి చిన్న రోజా పుష్పాన్ని తయారు చేసి ఆ గీతని ఆ రోజా పుష్పానికి ఉన్నటువంటి కాండముగా మార్చాడు ఆ రోజా పువ్వుకు ఉన్నటువంటి ఆ తొడెముగా ఆ క్రింద కాండం ఉంటుంది కదండి ఆ కాండముగా ఆకుగా మార్చివేశాడు అంతకు ముందు ఉన్నటువంటి అందం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అందాన్ని ఆ వజ్రానికి ఈ వజ్రాల సానబట్టేవాడు ఈ వజ్రాల మీద అందాలను తయారు చేసేటువంటి వాడు తయారు చేయగలిగాడు కారణం ఆ లోపాన్ని బలంగా మార్చాడు ఆ బలహీనతని బలంగా మార్చాడు ప్రియులకు దేవుని బిడ్డలారా క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా నీవు నేను కూడా ఏ విధముగా ఈ వజ్రం ఆ వజ్రానికి అందాన్ని పొదిగేటువంటి ఆ వ్యక్తి చేతుల్లో ఒదిగిపోయిందో అదేవిధంగా మన రక్షకుడు మన దేవుడు మన సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని చేతుల్లో మనం ఒదిగిపోగలిగితే ఆయన సన్నిధుల్లో మనం వినయంగా మనల్ని మనం సమర్పించుకోగలిగితే ఆ దేవాది దేవుడు మనను కూడా మన లోపాలను కూడా తన సేవకు పనికి వచ్చేటువంటి తన సేవకు ఉపయోగపడేటువంటి శక్తిగా మార్చేటువంటి శక్తిమంతుడై ఉన్నాడు మన దేవుడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ ఆదివారం మనకివ్వబడినటువంటి సువిశేషాన్ని చూస్తే ముఖ్యంగా కొన్ని సత్యాలు మనం గ్రహించాలి ఏమిటి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని వారి వారి సామాన్యమైనటువంటి సహజమైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు ఎన్నుకున్నాడు వారు బలహీనతలతో ఉండగానే వారిని ఎన్నుకున్నాడు దేవుడు ఎన్నుకున్నటువంటి వారు ప్రియ సహోదరి సహోదరులారా సంగములు అత్యంత శ్రేష్ఠులో ఎటువంటి లోపాలు లేనటువంటి వారో సర్వశక్తిమంతుల దేవుడు ఎన్నుకోలేదండి వాళ్ళందరూ కూడా సర్వసామాన్యమైనటువంటి సహజమైనటువంటి మానవ స్వభావాన్ని కలిగినటువంటి వారు ఉదాహరణకు ప్రియులకు దేవుని బిడ్డలారా మోష ప్రవక్త ఒక రకంగా చెప్పాలి అంటే ఒక హంతకుడు అని చెప్పాలి కారణం ఏమిటి అంటే తాను పెరిగి పెద్దవాడవుతున్న సమయంలో పరోరాజు దగ్గర తన జాతి వాణ్ణి వేరేవాడు ఐగుప్తీయుడు కొడుతున్నాడని చూసి ఉక్రోషంతో వెళ్ళి ఆ ఐగుప్తీని చంపివేశాడు అదేవిధంగా దేవుడు మోసను పిలిచినప్పుడు మోస పలికిన మాటలను మనం గుర్తు తెచ్చుకోవాలి నిర్గమ్మకాండ మూడవ అధ్యాయంలో అయ్యా నత్తి నత్తివాణ్ణి నాకు మాట్లాడటం రాదు అని చెప్పాడు మోసకి నత్తి ఉంది ఎలా మాట్లాడాలో తెలియదు కానీ దేవుడు అన్నాడు నీ నత్తిని నేను వాడుకుంటాను అని చెప్పాడు నీకు ఒక సహాయకుడిగా నీ సొంత అన్నట్టు అహరోలనిచ్చి అతని ద్వారా నేను చెప్పాల్సిన వాటిని నీకు చెప్పి చెప్పిస్తాను అని చెప్పాడు తద్వారా మోస ఎల్లప్పుడూ కూడా దీనత కలిగి ఉండేటట్లుగా చేశాడు దేవుడు ప్రిలార ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయంలో దేవుడు బాలుడుగా ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్తను ఎన్నుకున్నాడు ఇర్మియా యావన్నాడు అయ్యా నాకు మాట్లాడతం ఏ విధంగానో నాకు తెలియదయ్యా అన్నాడు కానీ దేవుడు ఏమన్నాడు ఇదిగో నేను పసిబాలుడు నేను చెప్పవద్దు నీ చిన్నతనాన్ని నేను వినియోగించుకుంటాను నేను వెళ్ళమన్నటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి కూల్చమన్న వాటిని కొల్చాలి కట్టమన్న వాటిని కట్టాలి అని చెప్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా యషయా గ్రంథం ఆరవ అధ్యాయంలో యషయ్య యొక్క పిలుపును గురించి మనం తెలుసుకుంటున్నాం ఎప్పుడైతే యషయ ప్రవక్త దేవుని యొక్క మందిరంలో దైవ దర్శనాన్ని పొందుకున్నాడో వెంటనే బోరిగెల పడి అయ్యో నేను పాపిని కదా దేవుని సన్నిధిలో ఉన్నానే నేను నా నోటి నుండి వెలువడే ప్రతి మాట పాప మాట నేను పరిశుద్ధుణ్ణి కాదు నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి చూశా కదా నేను చచ్చిపోతాను అనుకున్నాడు దేవుడేమన్నాడంటే ఏ నోటితోటి నువ్వు నువ్వు పాప పాప మాటలు పలికావో ఆ నోటిని నేను పరిశుద్ధంగా మార్చి నా బోరగా వాడుకుంటాను అని చెప్పాడు తన బలహీనతని బలంగా మార్చాడు ఈనాడు ప్రియలారా దేవుడు గారిని పిలుస్తూ ఉన్నాడు పేతురు గారు తాను అంతకుముందు ఏ పనైతే చేస్తున్నాడో చేపల పట్టే వృత్తి జాలడుగా జాలరుడుగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కలుసుకున్నాడు తాను చేస్తున్న పనిలో ప్రియులకు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే అతను ప్రభువు చేసిన అద్భుతాన్ని చూశాడో నేను పాపిని కదా అంటున్నాడండి ఎనిమిదవ వాక్యములో సీమోను పేతురు ఇది చూచి ఏసు పాదములపై పడి ప్రభువా నేను పాపాత్ముడను నన్ను విడిచిపొండు అని పలికెను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా పేతురు గారు తన పాత పాప స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు తన అర్హుడు కాడు ఎందుకని ఆయన సన్నిధిలో ఉండటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అని తాను పాపి అని గుర్తుంచుకున్నాడు ఒక సామాన్యమైనటి చాపల పట్టేటువంటి వాడు సమాజంలో విలువ లేనటువంటి వాడు చేపల వృత్తి పీలరా మనందరే తెలుసు సమాజంలో విలువ లేనటువంటి వాడు చదువు సంధ్యలు లేనటువంటి వాడిని ప్రభు అంటున్నాడు చాపల పట్టే నిన్ను మనుషులను పట్టేవానిగా మారుస్తానన్నాడు పేతురు యొక్క బలహీనతని తన సేవకి బలంగా వాడుకున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా పేతురు వలె యశయావలే ఇర్మియా వలె అదేవిధంగా వలె మనము కూడా దేవుని సన్నిధిలో వినయము కలిగి ఆయనకి మనల్ని మనం సమర్పించుకోగలిగితే ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు మన బలహీనతనే తన యొక్క సేవకు వినియోగించుకుంటాడు మన బలహీనతని బలంగా మారుస్తాడు మన లోపాన్ని ఆశీర్వాదముగా మారుస్తాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈనాటి వాక్యాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేసుకుంటే మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు తాను పిలుచుకున్నటువంటి వారిని బలహీనులై ఉన్నప్పుడే పిలుస్తాడు ఈ లోకముల సర్వశక్తి మంత్రులనో అన్నీ ఉన్నటువంటి వారినో ఎటువంటి లోపాలు లేనటువంటి వారిన పిలవడండి క్రైస్తవుడిగా ఉండడానికి కూడా నీవు నేను క్రైస్తవులం అనుకున్నప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా మనము కూడా లోకములో ఉన్నటు మనుషుల లాంటి బలహీనులమే ఈ బలహీనతలో దేవుడు మనని పిలుస్తాడు ఈనాడు మనం చదువుకున్నట్టు వాక్యముల లోకాస్త వార్త ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ పేతురు తన సహచరులందరూ కూడా రాత్రంతా కూడా శ్రమ పడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు నిరాశతో నిస్పృహతో వాళ్ళ వలలను వాళ్ళు సరిచేసుకుంటున్నారు రాత్రంతా శ్రమపడ్డా కానీ మాకేమీ దొరకలేదే అనేటువంటి ఒక కృంగుబాటు తనమతో వారు జీవిస్తున్నారు అటువంటి సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం ఆయన యేసు అచ్చట రెండు పడవలను చూచను జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రమ చేసుకొని చుండ్రిరి ఏం చేస్తున్నారండి ఆ పడవలను దిగి వలలను శుభ్రం చేసుకుంటున్నారు సరి చేసుకుంటున్నారు ఆ తరువాత మనం ఐదో వాక్యాన్ని చదువుకుందాం యేసుప్రభు ఎప్పుడైతే వలలను వెయ్యండి నీ లోతైన జలములు అన్నాడో అప్పుడు పేతురు గారు అంటున్నారు స్వామి మేము రాత్రి అంతా విశ్రమించుతు కానీ ఫలితము లేదు రాత్రంతా విశ్రమ పడినా రాలేదు ప్రభు జయము రాలేదు నాకు ఎటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు క్రుంగుబాటు తనముతో ఓడిపోయాము మేము సక్సెస్ కాలేదు మేము ఫలించలేదు రాత్రంతా కష్టపడ్డాము కానీ మా కష్టానికి ప్రతిఫలము దొరకలేదు ఇటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు ఆశ్చర్యం ఏంటంటే ఇటువంటి కృంగుబాటు తనముతో ఉన్నటువంటి వారి దగ్గరికి ప్రభు వచ్చాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడు మన దగ్గరికి మనమేదో సాధించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు సాధించినప్పుడు లేకపోతే మనం అందరికంటూ గొప్పవాళ్ళము కాబట్టి రాడండి మనము కూడా బలహీనులుగా ఉన్నప్పుడే మన మీద ఆయన ప్రేమను క్రమరిస్తాడు మనం కూడా అనుకుంటుంటా ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక నా జీవితం వేస్టు ఎంత శ్రమించినా కానీ ఎంత కష్టపడ్డా కానీ ప్రయోజనం లేదు లేకపోతే నేను విఫలం చెందినటువంటి వాణ్ణి ఎంత ప్రయత్నించినా కానీ విసిగి వేసారి నేను పనికిరానటువంటి వాణ్ణి అని మనము కూడా అనుకుంటూ ఉంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు నన్నెందుకు ఎన్నుకుంటాడు నేనెందుకు పనికొస్తాను దేవుని సేవకి అనుకుంటాం ప్రియులకు దేవని బిడ్డలారా ఇటువంటి స్థితిలో దేవుడు తాను మొదటిగా పిలుచుకున్న శిష్యుల దగ్గరికి వచ్చి నిలబడ్డాడు నిరాశ నిస్పృహలలో కృంగుబాటు తనముతో ఉన్నటువంటి వారి దగ్గరికి దేవుడు వచ్చాడు ప్రియమైన బిడ్డ నీ జీవితంలో కూడా కృంగుబాటు తన ఉందా ఎంత కష్టపడ్డా కానీ ఏమీ సాధించటం లేదు అనుకుంటున్నావా నా జీవితం పనికిరాంది అయిపోతుంది పగిలిపోయిన పాత్రగా ఉందనుకుంటున్నావా దేవుడు నన్ను పట్టించుకోడు దేవుడు నన్ను ప్రేమించడు దేవుడు నన్ను దీవించటం లేదు అనుకుంటున్నావా అదిగో ఖచ్చితంగా అటువంటి స్థితిలోనే దేవుడు అటువంటి వారి దగ్గరికి దేవుడు వస్తాడని ఈనాటి వాక్యం మనకు నిరూపిస్తూ ఉంది పేతురు తన సాచరులు రాత్రంతా శ్రమపడ్డా కానీ వారికి విజయం దొరకలేదు అటువంటి కృంగుబాటు తనమతో ఉన్నటువంటి వారి దగ్గరికి ప్రభు వచ్చాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇటువంటి కృంగుబాటు తనమతో ఉన్నటువంటి వారి దగ్గరకు వచ్చి ప్రభువే ఒక అడుగు ముందుకేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కావాలని అక్కడ రెండు ఉన్నా కానీ పేతురుగారు పడవనే కోరుకున్నాడు లుకాసు వార్త ఐదవ అధ్యాయం మూడవచనాన్ని చూసుకుంటే అచ్చట రెండు పడవలు ఉండెను అందులో సీమోను పేతురు పడవ ఒకటి ఏసు సీమోను పేతురు పడవనెక్కి దానిని ఒడ్డు నుండి లోనికి త్రోయమని చెప్పాను అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింపనారంభించాను చూడండి ప్రియులారా ఎక్కడైతే కృంగుబాటు తనం ఉంటుందో ఎక్కడైతే మనం బాధలలో కష్టాలలో ఉంటామో అప్పుడు దేవుడు మనకింకా చేరువలో ఉంటాడు వేదన వలన గుండె పగిలిన వారికి దేవుడు చేరువలోనే ఉండును అని కీర్తనాకారుడైనటువంటి దావీదు పలుకుతున్నాడు కష్టాలతో కన్నీళ్లతో ఉన్నటువంటి ఐగుతు దేశంలో ఉన్నటువంటి కనాను దేశ ప్రజలని ఇస్రాయలు ప్రజలను ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు సందర్శించటానికి వచ్చాడు నీతో నాతో అదే విధంగా ఉంటాడు ఈనాడు కృంగుబాటుల్లో ఉన్నటువంటి వేదనలో ఉన్నటువంటి ఓడిపోయామనుకున్నటువంటి ఫలించలేదు అనుకున్నటువంటి వారి దగ్గరకు వచ్చి కావాలని పేతురు గారికి పడవనెక్కి దేవుని సువార్తను బోధించాడు పడవలో కూర్చొని ఆ తరువాత ఏమంటున్నాడు ప్రియుదేవుని బిడ్డారా ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఉపదేశించుట ముగిచిన పిదప యేసు సీమోనుతో మరల అతనితోటే మీరు పడవను ఇంకను లోతునుకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలు వేయుడు అని పలుకుతున్నాడు మీ ప్రయత్నాన్ని ఆపమాకండి నేను మీకు తోడుగా ఉంటా మీ ప్రయత్నాన్ని ఆపమాకండి నేను మీకు తోడుగా ఉన్నాను ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఒంటరిగా ప్రయత్నం చేశారు ఇప్పుడు నేను మీకు తోడుగా ఉన్నప్పుడు ప్రయత్నం చేయండి అంటున్నాడు వితౌట్ జీసస్ ఐఎమ్ జీరో బట్ విత్ జీసస్ ఐఎమ్ హీరో క్రీస్తు లేకుండా నేను పెద్ద గుండుస్తున్నాను కానీ ఇప్పుడు క్రీస్తు మనతో ఉంటే నేను ఒక అవుతాను ఏసయ పడవలో ఉన్నాడు పేతురుతో కూర్చున్నాడు ఇప్పుడు ఈ పడవను లోపలికి తీసుకొని వెళ్ళండి లోతైన జలాలను తీసుకొని వెళ్ళి చేపల కోసం వెయ్యండి పేతురంటాడు ఏమని ఐదో వచనంలో అయ్యా మేము రాత్రి అంతయు శ్రమించుతమి కానీ ఫలితం లేదు అయినను ఈ మాట ముఖ్యమైనటువంటిదండి అయినను నీ మాట వలన నేను వలను వేసేదను అని పలికాడు ఈ మాట మనందరం పలకాలి దేవా నేను ఒంటరిగా ప్రయత్నం చేశానయ్యా కానీ ఫలితం లేదు నీవు నాకు తోడుగా ఉంటే నీ మాట వలన నేను వలలను వేస్తానని పలికారు పరిశుద్ధ బైవులు గ్రంథం పీలకు దేవుని బిడ్డలారా దేవుని మాట మీద ఆధారపడటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మరియ తల్లి వద్దకు దేవుని యొక్క దోత వచ్చి నీవు దేవునికి వాడిని క్రీస్తుకు జన్మనివ్వాలి అని పలికినప్పుడు నేను దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ పలికింది అదేవిధంగా పీలకు దేవుని బిడ్డలారా కానాపల్లి పెళ్లి విందులో ఆయన చెప్పినట్లు చెయ్యుడు ఆయన మాట ప్రకారం చెయ్యుడు అని పలికింది మరియ తల్లి అద్భుతం జరిగింది ఆ తరువాత శతాధిపతి ఏమంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా నీ ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థత పొందుతాడు నీ ఒక్క మాట చాలు అవును ప్రియులారా ఆయన మాట మనకు తోడుగా ఉండాలి ఆయన మాట మనకు శిరోధార్యము కావాలి అప్పుడు మన జీవితంలో అద్భుతాన్ని చూస్తాం ఈ రోజు నా ప్రియులకు దేవుని బిడ్డలారా యోహానుస్సు వార్త ఆరో అధ్యాయం అరవై ఎనిమిదో వచనంలో ఈనాడు గారు పలుకుతున్నాడు ఏమని అయ్యా నువ్వు చెప్తున్నావు కాదు కాబట్టి ఏమని వేస్తున్నాను నీ మాట మీద నిన్ను వరలు వేస్తానన్నాడు ఇదే పేతురు గారు యోహానుస్సు వార్త ఆరో అధ్యాయం అరవై ఎనిమిదో వచనంలో ఏమంటాడు పిల్లలు దేవుని బిడ్డలారా ఇదిగో దేవా మేము ఎవరి పోయేదము నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు ఒకసారి ఈనాటి వాక్యాన్ని మనం పరిశీలిస్తే యేసు ప్రభువు శిష్యుల దగ్గరికి వచ్చాడు ఇంకా ఎన్నుకోలేదు వాళ్ళు బాధలో శ్రమలో కృంగిపోయారని తెలుసు కానీ వెంటనే వలలు నీళ్ళలో వేయండి అని చెప్పలా ముందుగా సిమోను పేతురు పడవ తీసుకొని ఆ పడవలో కూర్చొని ఆ ప్రజలకి గంటల తరబడి వాక్యాన్ని చెప్పాడు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఈ చేపలు పట్టి వలలు సరి చేసుకుంటున్నటువంటి వీళ్ళు కూడా యేసయ్య వాక్యాన్ని విన్నారు అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఈయన మామూలు మనిషి కాదు ఈయన సామాన్యమైనటువంటి వాడు కాడు ఈయన మాటలలో ఒక దివ్యమైన శక్తి ఉంది అని పేతురుగారు నిర్ణయించుకున్నారు ఎప్పుడైతే యేసుప్రభు వలన లోతైన నేలలో వెయ్యండి అని పలికాడో అప్పుడు అందుకే పేతురు గారు అంటున్నాడు ఏమని రాత్రంతా మేము కష్టపడ్డాం కానీ ప్రయోజనం కానీ నువ్వు వెయ్యమంటున్నావు కాబట్టి యాస్తాన్ని నేనన్నాడు కారణం దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా అద్భుతము జరగాలి అంటే ఇదిగో ఆ దేవుని యొక్క వాక్కు మీద ఆధారపడటం నేర్చుకోవాలి ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం మనం నేర్చుకోవాలి అప్పుడు మన బలహీనతను బలంగా మారుస్తాడు మన లోపాలను శక్తిగా మారుస్తాడు దేవుడి ప్రియలార మూడవది ముఖ్యమైనటువంటిది ఈ రోజున ప్రియలకు దేవుని బిడ్డార విశ్వాసం ఉంచాలి అదే ముందుగా మనం చెప్పుకున్నాం నీ మాట మీద నేను వలన వేస్తాను నీవు చెప్పావు కాబట్టి ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను ఎప్పుడు సముద్రం మీదకి వెళితే నది మీదకి వెళితే చేపలు దొరుకుతాయనేది చేపలు పట్టేవాడికి తెలుస్తుంది వడ్రంగి వాడికి ఏం తెలుస్తుంది అయినా కానీ పరిణతి చెందిన నైపుణ్యం కలిగినటువంటి చేపలు పట్టేటువంటి వాడు విశ్వాసముతో నమ్మకముతో నీ మాట వలన నేను వేస్తాను వలన అన్నాడో తన జీవితంలో అద్భుతాన్ని చూశాడు నిజమైన అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డారు మొదటిగా చేపలు వల పిగులునన్ని చేపలు పడటం ఒక ఆఫ్టర్ ఆల్ చేపలు పట్టేటువంటి వాడు ప్రభు చేత పిలవబడటం అంతకంటే గొప్ప అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డలారా ఏం జరుగుతుంది లుకాసు వార్త ఐదవ ధ్యాయం ఐదవ వచనములో అందుకు సీమోను స్వామి మేము రాత్రి అంత శ్రమించుతమి కానీ ఫలితం లేదు అయినను మీ మాట మీద వలలను వేసేదామని ప్రత్యుత్తరం ఇచ్చాను వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను ఏం జరిగింది చేపల పడగానే పేతురుగారు చిందులు వేశారా నాట్యమాడారా సంబరపడ్డారా లేదు ప్రియులారా ఎప్పుడైతే అన్ని చేపల పడటం చూసారో పేతురుగారు వాక్యాన్ని చదువుతాం ప్రియులకు దేవుని బిడ్డలారా ఎనిమిదవ వచనంలో సీమోను పేతురు ఇది చూచి ఏసు పాదములపై పడి ప్రభువా నేను పాపాత్ముడను నన్ను విడిచి పొండు అని పలికాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వచ్చిన మనందరము కూడా మన పాప స్థితిని మనం గుర్తుంచుకొని పశ్చాత్తాప పడాలి అప్పుడు నిజమైన అద్భుతం జరుగుతుంది మనలో అప్పుడు ఏసై ఎన్నుకున్నాడు పేతురుగారని అప్పుడు నా సేవకై నువ్వు రమ్మన్నట్టు అంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా అప్పటి వరకు ఏసు ప్రభు ఎన్నుకోలేదు పేతురుగారని నిజమే మనం ఒకవేళ ఆ వలలో చేపలు పట్టడం వరకే చాలు అనుకుంటే అదే అద్భుతం అనుకుంటే మన జీవితం అక్కడే ఆగిపోతుందండి కానీ పేతురు గారు ఎప్పుడైతే ఏసయ్య పాదాల మీద పడి ప్రభు నేను పాపిని అసలు నీ సన్నిధిలో ఉండటానికి నేను అర్హుణ్ణి కాదయ్యా వెళ్ళిపోయా నా దగ్గర నుంచి అని పలికాడో అప్పుడు ఏసయ్య అంటున్నాడు లే పైకి లే ఇప్పటి వరకు నువ్వు చేపల పట్టేవాడిగా ఉన్నావు కదా ఇక నుండి నీవు మనుషులను పట్టువాడిగా ఉంటావు రక్షణను నా యొక్క రక్షణను ప్రజలకు తీసుకుని వెళ్ళేటువంటి వాడివిగా ఉంటావు ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఏ రీతిగానైతే పేతురు గారు ప్రభు యొక్క వాక్యాలను ఆలకించాడో ఏ రీతిగానైతే ప్రభు యొక్క వాక్యాలకు ఆలకించి ఆ వాక్యాలకు లోబడి జీవించాడో లోబడి జీవించి అద్భుతాన్ని చూడగలిగాడో అదేవిధంగా నీవు నేను కూడా ఆ దేవుని యొక్క వాక్యానికి లోబడి క్రీస్తు యొక్క అద్భుతాన్ని పొందుకునేటువంటి వారముగా ఉండటానికి కావలసిన శక్తిని ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని మనకు ప్రసాదించమని తలలో ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా మేము బలహీనులము కాబట్టి శక్తి లేనటువంటి వారము కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కారు మీరు మరి ముఖ్యంగా మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులుగా మమ్మల్ని మార్చే దేవుడు మా బలహీనతలను బలంగా మార్చే దేవుడు మీరు మా లోపలను శక్తిగా మార్చే దేవుడు మీకు స్తోత్రాలు తండ్రి ఈ రోజున మీరు ఏ విధముగా గారి జీవితంలోనికి వెళ్ళి గొప్ప అద్భుతాన్ని చేశారో బలహీనతలో ఉన్నటువంటి పేతురు గారిని సేవకు ఎన్నుకున్నారో అదేవిధంగా మా జీవితాల్లో కూడా నీ అద్భుతాలు చేయండి ముఖ్యంగా నా తండ్రి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి వారిలో ఎవరైతే తండ్రి నేను ఓడిపోయాను నా జీవితంలో విజయం లేదు నాకు శక్తి లేదు నా వల్ల కాదు అనుకుంటున్నారో అటువంటి వారిని ప్రభు ప్రత్యేకంగా దీవించండి ఆశీర్వదించండి ప్రోత్సహించండి నీ శక్తితో నీ ఆత్మీయ వరాలతో దీవించండి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు నీ యొక్క మంచి ఆరోగ్యాన్ని దాయచేయండి కుటుంబంలో శాంతి సమాధానం అంటువంటి వారికి శాంతిని సమాధానం దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడి దీవించుగాక ఆమెన్